23 కేసులు పెట్టారు. అందులో దగ్గర దగ్గర 10 కేసులు ఒక సిఐడిని పెట్టారు. అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. 62-63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటివి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి. అయితే ఒక్క విషయం ఉండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క నాయకుడిలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి, అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు. అలాంటి మన అయ్యన్న పాత్రుడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం, ఇది ఒక అవకాశం. కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి, ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం, దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకుని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాం, మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలు, చర్చలు, మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారితనం, వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు, రాష్ట్రమంతా వాచ్ చేస్తారు. ఒక శాసనసభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది, దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఓసారి బాధేస్తుంది, గడిచిన 5 సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది. ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు. ఇదే అసెంబ్లీలో దూషణలు, బూతులు, విక్రింతలు, కక్ష సాధింపులు, మైకు లేకుండా పోవడం ఒకటి కాదు, చాలా సమస్యలు వచ్చాయి. అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా 6-7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని విక్రించడం, బూతులు తిట్టడం, చాలా వల్గర్గా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని వశం చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం, నీచంగా మాట్లాడడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడుండే నాయకులు నేను చూశాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 23 మంది గెలిచాం. జనసేన లేరు, బీజేపీ లేరు, కానీ ఆ 23 మందిని గెలిచిన ఒక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఒక్క విషయం మీరు చూస్తే నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం, నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్యమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైక్ కూడా ఇవ్వడం లేదు, మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడతాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు.
అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ మాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది ఒక కౌరవ సభ, గౌరవ సభ కాదు. ఎలాంటి కౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకొని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితంలో ఇది 9వ సారి నేను వెళ్ళే ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను, కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపైన గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ, కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటి తడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. ఈరోజు 2 సంవత్సరాల తర్వాత, ఆ రోజు నేను వెళ్ళింది 2021 నవంబర్ 19వ తారీఖున వెళ్ళాను. నిన్న మీ అందరి ఆశీస్సులతో, ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాం. నాకు జరిగిన అవమానం కానీ, ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని అందరినీ కోరుతున్నాను. నా గౌరవాన్ని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. నా జీవితాంతం రుణపడుంటా, మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని, తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని నా ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను. మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో ఎక్కువండే శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటు వచ్చి ఓటేయడం, నెల 2 నెలలు పనిచేసే పరిస్థితికి వచ్చారు. వేరే రాష్ట్రాల్లో ఉండే ప్రతి ఒక్కరూ ఇది నా బాధ్యత అనే ఉద్దేశంతో అందరూ వచ్చి ఓట్లేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ నుంచి ఎన్నికల ముందు రోజున 55 ట్రైన్లు వేశారు. 55 ట్రైన్లో ఫుట్పాత్లపై నిలబడుకొని వచ్చారు. ఏసీలో ఫుల్గా, మామూలుగా ఏసీ అంటే ఒక ప్రెషర్ ఉంటుంది, ఎక్కువ మంది ఉంటే గాలి ఆడదు, అయినా కూడా లెక్క పెట్టుకోకుండా వచ్చారు. వీళ్ళందరినీ మనం పిలిస్తే రాలా, మనం ఆర్గనైజ్ చేస్తే రాలా, కానీ ప్రజలు గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలిపించాం. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురం కలిసి దాంతో స్పందించి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ మా బాధ్యతను వచ్చారు. అదే మారిగా పేదవాడు భోజనం తెచ్చుకొని బస్సుల్లో వచ్చి ఓటేసి మళ్ళీ వెళ్ళారు అంటే అంత అభిమానం చూపించారు. వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత
ఈ సభ పైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ బాధ్యతని మన కళ్ళ ముందు ఎప్పుడూ కనపడవలసిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రం విధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టాలి. మంత్రులందరం ప్రమాణ స్వీకారం చేశాం, పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా చేశాం. కానీ ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడున్నామో తెలియని పరిస్థితి, ఎంత అప్పుందో తెలియని పరిస్థితి, చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ప్రజలు మంచి ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ అగ్రనాయకత్వం అందరం కూడా నరేంద్ర మోడీ గారితో సహా ఇంకో పక్క అమిత్ షా గారు అందరం కూడా మీటింగ్లు పెట్టినప్పుడు చాలా స్పష్టంగా హామీలు ఇచ్చాం. అవి నమ్మారు, మనలందరినీ ఎంపిక చేసుకున్నారు. మీరందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని, రాజకీయాల్లో గౌరవాన్ని కాపాడే వ్యక్తిని, పార్టీని నమ్ముకున్న వ్యక్తిని మీరు ఎన్నుకున్నారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడికి వచ్చినప్పుడు అవతల పార్టీ వాళ్ళు మనం ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ప్రజల పనిష్మెంట్ ఇచ్చారు, ఇదే హౌస్లో నేను చూశాను. 23 సీట్లు మాకు వచ్చాయి, మేము బాధపడ్డాము. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యుతంగా పనిచేశాం. 23 తారీఖు ఎన్నికల రిజల్ట్స్ వస్తే దాన్ని వక్రీకరించి 23 తారీఖున దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది, మీకు 23 సీట్లు వచ్చాయని మాట్లాడారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కూటమికి 164 సీట్లు వచ్చాయి, 1, 6, 4 కూడుకుంటే 11 వస్తుంది. రాష్ట్రంలో దగ్గర 1631 రోజున అమరావతి రైతాంగం ఆడబిడ్డలు ఉద్యమం చేశారు. ఆ 4 నెంబర్లు కలుపుకుంటే 1, 6, 3, 1 కలుపుకుంటే 11 వస్తుంది. అంటే ఇది కూడా భగవంతుడి స్క్రిప్ట్ అయినా కూడా నేను మాట్లాడడం లేదు, నేను కామెంట్ చేయడం లేదు. ఈరోజు ఉంటే వాళ్ళకు కూడా అర్థమయ్యేది. వాళ్ళు ఉండకుండా పోవడం అనేది వాళ్ళ పిరికితనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను ఇక్కడే సభ్యులను కూడా మిమ్మల్ని కోరుతున్నా, మనం ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టాలి తప్ప వీళ్ళ మీద కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయం అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లను గెలిపించారు. వైనాట్ 175 అని చెప్పి 11 కూడా తెచ్చుకోలేని నాయకత్వం, అంటే ఏ విధంగా మాట్లాడారు అనేదానికి ఇది ఒక ఉదాహరణ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు నేను కూడా నాను బయట చాలామంది అభినందించారు. ఎక్కడ తగ్గాలో తగ్గడం, ఎక్కడ గెలవాలనో గెలవడం నేర్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రాజకీయాల్లో